మల్కాజ్గిరిలో టీజేఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అభ్యర్థి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో మహాకూటమిపై విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ పార్టీల నుండి ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణను దోచుకుంటున్న టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ నుండి కూకటి వేళ్లతో ప్రకటించాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయని, ఇది ప్రజాకూటమి అని తెలిపారు. మహాకూటమి తరపున టీజేఎస్ అభ్యర్థిగా కపిలవాయి దిలీప్ కుమార్ పోటీ చేస్తున్నాడని పార్టీ గుర్తు అగ్గిపెట్టే అని తెలిపారు. మల్కాజ్గిరిలో ఎట్టి పరిస్థితుల్లో మహాకూటమిని గెలిచి తీరుతుందని తెలిపారు. ప్రజాకూటమి ఐక్యత, ప్రజాకూటమి ఐక్యత, దిలీప్ గారి నాయకత్వం, దిలీప్ గారి నాయకత్వం. ఈరోజు సింబల్ మరియు డోర్ టు డోర్ స్టిక్కర్స్, అదేవిధంగా కరపత్రం, అగ్గిపెట్టె గుర్తుకే ప్రజాకూటమి ఐక్యత. జై జనసమితి, జై తెలుగుదేశం. మంచి వరకు కూడా వాళ్ళ ప్రయత్నం చేయడం తప్పు కూడా మనం పడ్డలేదు. ఎందుకంటే వాళ్ళైతే మంచి లీడర్స్. సో అది మనం ఏంటంటే ఇప్పుడే వాళ్ళని డిస్టర్బ్ చేయడం మంచిది కానీ నేను కూడా అప్రోచ్ కాలేదు. బట్ అధిష్టానానికి సంబంధించి నాలుగు పార్టీలు ఆల్రెడీ నా క్లియర్ చేసి గైడెన్స్ ఇచ్చేది సీఎంపీనే. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దానికి సాధికారిత ఉంటుంది, కాన్స్టిట్యూషన్ దానికి ఒక హోదా ఉంటుంది. ఆ కన్వీనర్కి సోదరాం గారికి, ఆయన తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పడాక దాన్ని మానిటర్ చేస్తారు. కాబట్టి మేము ఒక నిజాయితీ నిబద్ధతతో కూడినటువంటి, ప్రజలకు జవాబుదారీగా ఉండేటువంటి, అవినీతిగా ఆస్కారం లేనటువంటి ప్రభుత్వాన్ని అట్లా స్థాపించే ఉద్దేశంలో మహాకూటమి పెట్టాం. ఇప్పుడు మా సంబంధించి ఇక్కడ దాన్ని అగ్గిపెట్టకూడదు. నాకు తెలిసి అంత సులువు కాదు ఇది అగ్గిపెట్టే చిన్నలోకి పోవడం. మీడియా మిత్రులు సహకరించారు. తెలంగాణ ఉద్యమంలో మీరు ఎంతో సహకరించారు. ఉద్యమాన్ని లేపిందని మీరు ఆ రోజుల్లో కాపాడుకోలేరు. చేతులు అడ్డం పెట్టి ప్రతి దగ్గర దీపం చిన్న దగ్గర కూడా కాపాడండి. మీరు ఈరోజు అగ్గిపెట్టి ప్రజలకు పోవాలంటే మీరు తెలుసుకుంటారు. ఒకప్పుడు మా అందరం కొనుక్కున్న ఓటు ట్రాన్స్ఫర్ అయిపోయి అందరూ తెలంగాణ వాళ్ళమే, అందరం కూటమి ఏర్పడ్డాం. ఒక దగ్గర నేనుంటే ఒక దగ్గర వాళ్ళ క్యాండిడేట్, ఇంకో దగ్గర సిపిఐ క్యాండిడేట్, అందరం కలిసి గెలవాల్సిన పరిస్థితి. కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జరగాల్సిందే. దానికి మా నాయకులంతా సిద్ధమై ఉన్నారు. అయినా సరే ప్రజల్లోకి, జనభావనీయంలోకి మా సింబల్ కొత్తగా వచ్చిన టీజేఎస్ సింబల్ కూడా అంత సాధ్యం ఈజీ కాదు. కాబట్టి మీ ద్వారా మీడియా మిత్రులకు అప్పీల్ చేస్తామన్నా, దయచేసి ఈ సింబల్ ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యతను కూడా తెలంగాణ ఉద్యమంలో తీసుకున్న బాధ్యతను మళ్ళా మీరు స్వీకరించాలి. నేను ఇక్కడ ఉంటా, నాకు సరే నా గురించి నేను చెప్పుకోవద్దు. నాకు అడ్మినిస్ట్రేషన్లో మంత్రుల దగ్గర ఎక్కడ అసలు లెజిస్లేటర్ దగ్గర కూడా 8 సంవత్సరాలు పనిచేసిన అపారమైన అనుభవం ఉంది. మీ గురించి నాకు తెలుసు, నా గురించి మీకు తెలుసు. ఫోర్ ఫ్రంట్లో ఉద్యమంలో ముందు భాగంలో మడవలింపకుండా పోరాటం చేస్తాను. 17 సార్లు ఉద్యమం నడుస్తుంది. ఎక్కువ చెప్తే బాగుంటుంది కానీ నేను తెలంగాణ ఉద్యమకారుడని ఎవరో నాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు ఒక్క విషయం చెప్తా, జాబ్ మీద ఎక్స్పర్ట్ కూడా మల్కాజ్గిరికి సంబంధించి స్థానిక సమస్యలన్నీ సాల్వ్ చేయడమే కాకుండా స్పష్టంగా నీకు మల్కాజ్గిరి ప్రజలకు హామీ ఇస్తామన్నా, నా టర్ములు 5 సంవత్సరాలు నేను గెలిపించి పంపితే ఒక్క కుటుంబంలో కూడా నిరుద్యోగం, ఒక్క కుటుంబంలో నిరుద్యోగం నా హామీ. ఎందుకంటే నేను జాబ్ మీద ఎక్స్పర్ట్. 2 ఏళ్లలో ఈ సిటీలో 4 రాష్ట్రాల్లో, అది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, అదేవిధంగా తమిళనాడు, ఈ 4 రాష్ట్రాల్లో నేను జాబ్ మేళాలు పెడితే 10 జాబ్ మేళాల్లో 25,500 మంది జాబ్ ఇచ్చిన పాపం కేసీఆర్ అధికారం చేతిలో పెట్టుకుని 23,500 మందికి ఇచ్చాడు. ఆయనకంటే నేనే పెట్టాను. ఏ పవర్ లేకుండా 25,000 మంది జాబ్స్ ఇచ్చినాడు. అది నా ఎక్స్పర్టైజ్, నాకున్న స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్, నాకు టీం ఉండదు. అది నేను చూసి చూపించిన, కొత్త ఇప్పుడు ఇవ్వడం కాదు, ఆల్రెడీ చేసి చూపించిన. కాబట్టి మల్కాజ్గిరి ప్రజలు విశ్వసించాలి. మీకు మీ కుటుంబంలో 5 ఏళ్ల తర్వాత ఒక్క నిరుద్యోగం, అది నా ఛాలెంజ్ కూడా. నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్న అందరికీ కూడా ఈ మెసేజ్. కీలకమైన బాధ్యతలు పోషించిన దిలీప్ కుమార్ గారి క్యాండిడేట్ అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని
పరిచయం చేసే క్రమంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దీన్ని నిర్వహించాల్సిందిగా మిత్రులు పోయి ప్రజలు మమ్మల్ని గెలిపించడానికి ప్రిపేర్ అయింది. ప్రజలే ముందుగా సమాయత్తమైంది. తెలంగాణ జన సమితి పార్టీ ఉంటేనే ఇస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా మేము మాకన్నా ముందే ప్రజలే ప్రిపేర్ అయి ఉన్నారు మమ్మల్ని గెలిపించడానికి, ఈ ప్రజాకూటమిని గెలిపించడానికి, ఈ టీఆర్ఎస్ పార్టీని జరిగింది. ఒకటి, రెండోది మా పార్టీ తరఫున కొత్తగా మేము ఏర్పడిన పార్టీగా మా మ్యాచ్ బాక్స్ మా సింబల్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ బాక్స్ లో మీరందరూ దయచేసి మా కర్తవ్యాన్ని మీ కర్తవ్యంగా అనుకొని ప్రజలకు తీసుకుపోయే విధంగా చూడాలని మా విన్నపము. ఎందుకంటే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ, పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కూటమి తరఫున మన అభ్యర్థిని ఎప్పుడైతే మాకు ప్రకటించిందో మేము వారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతుగా మేము ప్రకటించడం జరిగింది పేపర్ ద్వారా. అలాగే ఈరోజు ఈ అభ్యర్థి వర్సెస్ వేరే రెండు కూటమిలు వాళ్ళు ఉన్నారు, రెండు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకే ఎక్కువ శాతం ఓట్లునే కాంగ్రెస్, తెలుగుదేశం, మిత్రపక్షాలు కలిపి. కాబట్టి అభ్యర్థి విజయానికి మీరు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నాం.